ఈరోజు ఫస్ట్ టైం మా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను ఢిల్లీలో అమిత్ షా గారితో కూడా కలిసినప్పుడు అమిత్ షా గారు ఒకటే విషయం చెప్పారు, నరేందర్ మోడీ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకున్నారో ఈ దేశానికి ఒక మంచి బాటలో నడిపించాలి, గుడ్ గవర్నెన్స్ చేయాలి అని చెప్పి వారు దేశాన్ని ముందుకు వెళ్తున్నారు. నేను వారికి ఇదే విషయం చెప్పాను ఢిల్లీలో. మా తెలంగాణలో కేసీఆర్ గారు నియంతృత్వ పాలన చేస్తున్నారు, అందరం కలిసి తెలంగాణకి ప్రజాస్వామిక తెలంగాణ ఉంటే బాగుంటుందని చెప్పి అందరు కూడా కలిసి తెలంగాణ గురించి కొట్లాడారు. ఏ ఒక్క వ్యక్తి కాదు, మేము కూడా అప్పుడు ఎంపీస్గా ఉన్నప్పుడు పార్లమెంట్లో నినాదాలు ఒక ఢిల్లీలో, ఎందుకంటే అప్పుడు కేవలం 2 ఎంపీస్ ఉండే టీఆర్ఎస్ పార్టీకి, కానీ మేమందరం కూడా ఎందుకు తెలంగాణ రావాలి, ఎందుకు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని చెప్పి కన్విన్స్ చేసినప్పుడే తెలంగాణ బిల్లు పెట్టినారు. చాలాసార్లు ముఖ్యమంత్రి గారు అంటారు మెడలు వంచితే ఎక్కడ అవుతుందండి, ఎక్కడ చూస్తున్నాము వేలాది బిల్స్ ఉంటాయి ఢిల్లీలో, ఎవ్వరు కూడా మెడలు వంచినప్పుడు బిల్లు పెట్టరు. కానీ మేము వారికి అర్థం చేపించి తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలకు ఎట్లా బెనిఫిట్ అవుతుందని చెప్పి మేము అప్పుడు కన్విన్స్ చేసి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టడం జరిగింది. కానీ ఈ 4.5 సంవత్సరాలలో ఏదైతే కేసీఆర్ గారు పరిపాలన చేసినారో ఈ రాష్ట్రానికి ఒక సర్ప్లస్ బడ్జెట్ ఉండే రాష్ట్రం మంచిగా నడిపించుకునే అవకాశం ఇచ్చిన ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారు ఒక నియంతృత్వ పాలన, ఒక నిరంకుశ పాలన, అంటే కేవలము నేను నా కుటుంబ సభ్యులకు ఏది నచ్చుతుందో మేము అది చేస్తామని చెప్పి వారు వ్యవహరిస్తున్నారు. మీరు చూస్తున్నారు చాలా చోట్ల కూడా ఎవరైతే ఉద్యమంలో పనిచేస్తున్నారో, ఎవరైతే తెలంగాణ సాధించుకోవాలని చెప్పి వాళ్ళందరూ సాక్రిఫైస్ చేస్తున్నారో, మనము జయశంకర్ గారు ఉన్నారు, వారు ఉద్యమంలో ఒక స్ఫూర్తి అన్నమాట. వారు ఇప్పుడు ఎక్కడ కూడా కనబడరు, వారి డెత్ యానివర్సరీ అయినా కానీ బర్త్డే సెలబ్రేషన్స్ అయినా కానీ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరంలో ఉంటారు, కానీ ఇక్కడ ఉండరు వారు. అందుగురించి మనం చూసేది అప్పుడు కూడా ఏమన్నారు, మేము తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నియామకాలు అయితే మనయే ఉన్నాయి, కానీ ఆ నియామకాలలో కూడా ఈ రాష్ట్రానికి ఒక అప్పుల రాష్ట్రం చేసిన ఘనత కేసీఆర్ గారికి తగ్గుతుంది. అంటే 62,000 కోట్లు ఉన్న 70 సంవత్సరాలలో అప్పులు ఇప్పుడు 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు కేసీఆర్. అంటే కొన్ని నిధులు పెన్షన్లు పోతున్నాయి, కొన్ని నిధులు రైతు బంధు కార్యక్రమంలో పోతున్నాయి, కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థమవ్వట్లేదు. మీరు చూస్తున్నారు మొన్న కూడా సెక్రటేరియట్ బిల్డింగ్ కూల్చివేతలో ఈ కృషి పాలన ఏదైతే ముఖ్యమంత్రి చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను మొన్న కారులో వెళ్ళేటప్పుడు కూడా ఒక వ్యక్తి చెప్తున్నాడు, సార్ మీరు కొట్లాడుతున్నారు, మనం ఎక్కడైతే విభజన జరిగిందో ఎవ్వరు కూడా ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ బిల్డింగ్, సెక్రటేరియట్ బిల్డింగ్ని ఎప్పుడు కూడా డిమాలిషన్ చేయలేదు. కానీ మన ఈ ముఖ్యమంత్రికి ఏం ఆలోచన వచ్చిందో ఏమో. మీరు చూస్తున్నారు చాలా చోట్ల కూడా రాజీవ్ ఆరోగ్య స్కీమ్ కింద నిధులు ఇవ్వలేదు చిన్న చిన్న కాంట్రాక్టర్లు. నేను నిజంగా చాలా బాధ కలుగుతుంది, ఎందుకంటే ఈ చిన్న కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్లకేమో ముఖ్యమంత్రికి కమిషన్లు వస్తున్నాయని పెద్ద కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తున్నాడు, కానీ ఈ చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఒక సంవత్సరం వరకు వాళ్ళకు బిల్స్ ఇవ్వకుండా చేస్తే పాపం వారు 10% ఇంట్రెస్ట్ బ్యాంక్కి కట్టినప్పుడు వాళ్ళ మార్జిన్ ఏదైతే ఉన్నదో మార్జిన్ లేకుండా వాళ్ళందరూ కూడా అవస్థపడుతున్నారు. చాలా చోట్ల కూడా కాంట్రాక్టర్లు మళ్ళా